హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లానే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మీకు చెప్పబోయే వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో ఏంటి చెప్పేస్తానండి, ఇంక లేట్ చేయకుండా. ఒక పాత చీర అనేది ఉంటే సూది దారంతో చక్కగా ఇలాగ ఒక డోర్ మ్యాట్ అనేది మనం తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక తయారీ విధానం ఏంటో చూద్దాము. ఇక్కడ చూసారు కదండి, నేను ఒక పాత చీర అండ్ ముడతలు ముడతలుగా ఉన్న చీర అయితే తీసుకున్నాను, అక్కడక్కడ చిరిగిపోయింది కూడా. అలాంటిది ఒక చీర అనేది తీసుకొని చక్కగా ఇలాగ ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలండి. అది కూడా ఒక నాలుగు మడతలు అనేది పెట్టుకొని ఇలా చక్కగా ఇప్పుడు మనము ఇలా సన్నంగా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా మడత అయితే పెట్టుకున్నాను, ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా సమానంగా ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ ఇలా కట్ చేసుకొని మొత్తం ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని చక్కగా అలా పక్కన పెట్టుకోండి. చాలా ఈజీగా అయితే మనము ఈ డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చండి. మనకి మిషన్ అనేది లేకపోయినా పర్వాలేదు, ఒక సూది దారంతో అయితే చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఇలా ఎంత పొడుగు వచ్చావో ఇలా కట్ చేసుకొని అవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఎలానో చూద్దాము. ఇప్పుడు ఇలాగా మనం కట్ చేసుకున్న మూడు తీసుకొని చక్కగా ఇలాగ మూడు అనేది వేసుకున్నాక ఇప్పుడు ఒక తలుపు లాంటిది ఉంటుంది కదండి, దానికి డోర్కి ఇలా ఉంటుంది కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మధ్యలోకి పెట్టి ఇవి మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అల్లుకోవాలి. మీరు లెంత్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి ముడి అనేది పడిపోతాయి, అలాంటప్పుడు ఇలా పోల్డ్ అనేది చేసుకొని ఇలా క్లిప్పులు పెట్టుకుంటే మీకు ఈజీగా అల్లుకోవడానికి ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇది సిల్క్ శారీ కాబట్టి మనకి పొరలు చూసారు కదా అలాంటివి పోగులు అనేవి వచ్చేస్తాయి. మీరు ముందుగా కాల్చుకున్నా పర్వాలేదు, సైడ్లో లేకపోతే అలా ఉంచేసి లాస్ట్లో అక్కడక్కడ పోగులు అనేవి కట్ చేసుకుంటే సరిపోతుందండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా ఇవి ఎక్స్ట్రా ఉన్నవి చక్కగా నీట్గా కట్ చేసుకోవాలండి, ఎక్కడో కూడా కనిపించకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ అనేది చుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ అనేది చుట్టుకొని ఒక పెద్ద సూది అనేది ఉంటే నాలుగు ఇలాగ దారం అనేది ఇలా నాలుగు బేట్ల కింద ఎక్కించుకొని చక్కగా ఇలాగ కుట్టుకోవాలండి. ఇలా రౌండ్ కుడుతూ చూసారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలానే కుట్టండి ఫ్రెండ్స్. ఇలా రౌండ్ చుట్టుకుంటూ ఇలా టాకా అనేది వేసుకోవాలన్నమాట, అప్పుడు మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదండి, మనకి ఎక్కడా కూడా మిషన్ అనేది యూజ్ చేయట్లేదు, ఒక సూది దారంతోనే మొత్తం డోర్ మ్యాట్ అంతా కుడతాము. ఇలా రౌండ్ చుట్టుకుంటూ చక్కగా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా మనం దారం అనేది కొంచెం మందంగా తీసుకుంటే మనకి తెగకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా కుట్టుకోవాలి, ఇలా రౌండ్ చుట్టుకుంటూ చక్కగా ఇలా టాకా అనేవి వేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. మనం దారం అనేది అసలు మనకు కనబడదండి, మనం కుట్టినట్టుగా కూడా కనబడదు, అంత నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూస్తున్నారు కదండి, నేను ఎలా కుడుతున్నానో అలానే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసమైతే కాదు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేయటం జరిగింది. ఇలానే అండి మొత్తం అంతా మనము ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నామో అన్నీ కూడా మనకి డోర్ మ్యాట్ ఎంత లెంత్ కావాలో అంతా చూసుకొని చక్కగా ఇలా రౌండ్ కుడుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలానే మొత్తం మనం డోర్ మ్యాట్ అంతా తయారు చేసుకోవాలి, మీకు మొత్తం చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మొత్తం అంతా ఇలానే కుట్టుకోవాలండి.